Namaste. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి సోమయాజులపల్లె బేతంచెర్ల డోన్ ఈ రూట్లో నేషనల్ హైవేగా ప్రపోజ్ చేయబడినటువంటి 340B 340B దీనికి సంబంధించిన 3G నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు అనగా 4 ఆగస్టు 2023 నాటి ఆంధ్రప్రభ ఈ న్యూస్ పేపర్ యొక్క ఆన్లైన్ ఎడిషన్ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 6789లో ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి యొక్క భాగం ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే, ఈ నోటిఫికేషన్ ఇంతకు ముందుగా చెప్పినట్లుగా ఇది 3G నోటిఫికేషన్. 3G నోటిఫికేషన్ అంటే ఇది నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించింది. అంటే భూమిని ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోతుందో ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం ఇది నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కాబట్టి రోడ్ల యొక్క నిర్మాణం కోసం అని చెప్పి లేదా ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేయడం కోసం అని చెప్పి ఏ భూమిని అయితే తీసుకుపోతుందో ఆ భూమికి సంబంధించినటువంటి యొక్క యజమానులకు నష్టపరిహారాన్ని చెల్లించడానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీనికి కంపల్సరీ మా డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది, లేనట్లయితే కొంత ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గమనించినట్లయితే ఈ 3G నోటిఫికేషన్ ఇవ్వడానికన్నా ముందే 3A ఒక నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. ఆ 3A నోటిఫికేషన్ కింద ఫస్ట్ సర్వే నెంబర్లను మెన్షన్ చేస్తూ పలానా రోడ్ వర్క్స్ కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మేము తీసుకోవాలనుకుంటున్నాము, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాకు తెలియజేయండి, మా తరఫు నుంచి పలానా ఒక అధికారిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనే వివరాలతో ఒక నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. అప్పుడు ఆ ఒక సర్టెన్ డ్యూరేషన్, జనరల్గా ఒక 21 రోజుల సమయాన్ని ఇస్తారు అభ్యంతరాలు చెప్పడానికి. ఆ అభ్యంతరాలను కూడా రాతపూర్వకంగా ఇచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి యొక్క అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అథారిటీ, ఇక్కడ ఇచ్చినటువంటి కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ కాంపిటెంట్ అథారిటీ దానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఏమైనట్టయితే పరిష్కారం చేసేసి దానికి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ని చూసి ఇంకా ఏమైనా చేయవలసి ఉంటే దానికి సంబంధించినటువంటి యొక్క పనులు చేయడం అనేది 3C కిందకు వస్తుంది. ఆ తర్వాత ఇటువంటి సమస్యలు లేని దానికి సంబంధించినటువంటి విషయాన్ని గవర్నమెంట్కి తెలియజేస్తాడు. మళ్ళీ ఆ తెలియజేసేటువంటిది 3D అవుతుంది. ఆ తర్వాత ఆ 3D దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 3G నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ 3G కింద నష్టపరిహారం అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ NH340B అండ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ డోన్ నంద్యాల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. ఇది డోన్ డివిజన్ సంబంధించినటువంటి ఆర్డీఓ గారి యొక్క ఆధీనంలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. వారు దీనికి సమర్థ ప్రాధికారిగా నియమింపబడ్డారు, వారికి బాధ్యత ఇవ్వబడింది కాబట్టి వారి తరఫు నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇది ఈ ముందున్నటువంటి భాగాలు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది 28/6/2023 నాడు దీని ఇంతకుముందు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఇది తెలియజేస్తుంది. దీనికి సంబంధించినటువంటి భాగంగా మనం గమనించినట్లయితే ఇక్కడి నుంచి మనం ఆలోచించేద్దాం. ఇక్కడ చేసినటువంటి అంశం ఇది పరిహారంగా చెల్లించవలసిన మొత్తం నిర్ధారించటకు గాను, అంటే నష్టపరిహారం ఎంత అనేది డిసైడ్ చేయడానికి అట్టి భూములకు సంబంధం లేదా ఆసక్తి గల వ్యక్తులు తమ భూములకు చెందినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఇక్కడ అడిగారు. అంటే అట్టి భూములు అన్నారు, అంటే ఇంతకుముందు ఏ భూములు అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచెర్ల మండలంలో ఉన్న బుగ్గానిపల్లి అనే ఒక గ్రామం. అలా ఇక్కడ కొన్ని ఉన్నాయి, బుగ్గానిపల్లి, బేతంచెర్ల, ఆర్ఎస్ రంగాపురం, కొలుములపల్లి, కొత్తపల్లి, డోన్, మాల్కాపురం, నెక్స్ట్ వలసల అనే పేరుతో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీల పరిధుల్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్, వాటి సంబంధించిన సర్వే నెంబర్లు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేయబడబోతున్నాయో ఆ సర్వే నెంబర్లకు సంబంధించిన ఓనర్స్, ఈ ఓనర్ ఎవరైతే, అది ఇక్కడ సపోజ్ ఇక్కడ అటవీ భూమి ఉంది, ఇది గవర్నమెంట్, అలా కాకుండా ఒకవేళ అది ప్రైవేట్ భూమి ఉంటే, ఇక్కడ ప్రభుత్వ బదులుగా ప్రైవేట్ అయి ఉంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటిది ఎవరు, యజమాని ఎవరు అనేటువంటి పేరు ఇందులో ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఎంత ఏరియా తీసుకుంటున్నారు, అది హెక్టార్లలో ఎంత, ఎకరాలలో ఎంత అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి.
అక్కడ ఈ దాంట్లో ఏమైనా కట్టడాలు కానీ చెట్లు కానీ ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రతిదానికి కూడా విలువ కట్టి దాని నష్టపరిహారాన్ని మన బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క వివరణ. అయితే దీనికి సంబంధించినటువంటి యొక్క అంశాన్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే ఈ బేతంచెర్ల డోన్ అలాగే ఈ బుగ్గానపల్లి ఈ ప్రాంతాల్లో సోమయాజులపల్లి ప్రాంతంలో రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగా దాన్ని వైడెనింగ్ చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది, అంటే వెడల్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికోసం అని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ అనేది చేయటం జరుగుతుంది, భూసేకరణ అనేది దాని కొరకు జరుగుతుంది. అయితే ఆల్రెడీ రోడ్డు ఉన్న కారణంగా ఈ రకమైనటువంటి వర్క్ని ఈ రకమైనటువంటి సేకరణ సంబంధించిన దాన్ని దీని బ్రౌన్ ఫీల్డ్ హైవేగా చెప్పబడుతుంది. కొత్తగా వేసే రోడ్డు అయితే మాత్రం అంటే అంతవరకు అప్పటి వరకు ఒక రోడ్డు కనెక్టివిటీ లేకుండా కొత్తగా రోడ్డు వేస్తున్నట్లయితే దాన్నేమో గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు, కానీ ఆల్రెడీ ఉన్న రోడ్డుని వెడల్పు చేసేటువంటిది కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే. అయితే అవడానికి రోడ్డు వెడల్పు అయినా రోడ్డుకు అటువైపు ఇటువైపు రెండు వైపులా ఉన్నటువంటి ఏరియాని సేకరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇది ప్రధానమైన అంశం. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వచ్చినట్టయితే ఎవరైతే ఈ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి ఓనర్స్ ఉంటారో అంటే అనుభవదారులు లేదా పట్టాదారులు ఎవరైతే ఉంటారో దీంతో రిలేటెడ్ అంటే ఈ సర్వే నెంబర్ ల్యాండ్తో ఏ విలేజ్ ఏరియాలో ఏ ఏ సర్వే నెంబర్ ల్యాండ్తో ఎవరైతే ఓనర్ ఉన్నారో వారు అట్లాంటి వారు ప్లస్ ఆసక్తి గల వ్యక్తులు అంటే భూములతో సంబంధం లేదా ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు తమ భూములకు సంబంధించినటువంటి తమ భూములకు చెందిన ఒకటి ఒరిజినల్ డాక్యుమెంట్లు వాటి నకలు ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏముంటాయి అవి వాటి యొక్క జిరాక్స్ కాపీస్ నకలు కొన్ని. అలాగే రెండవ టాపిక్ ఏంటంటే 13 సంవత్సరాల ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, 13 సంవత్సరాల నుంచి ఈ డేట్ నుంచి 13 సంవత్సరాల వరకు ఎవరెవరి కంట్రోల్లో ఉందనేటువంటి తెలియజేసేటువంటి ఈసీ. అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలు, ఏమైనా ల్యాండ్ కొండమిటువంటి జరిగే టైటిల్ డీడ్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసేసి వెబ్ అడంగల్ వెబ్ నుంచి తీసుకుంటున్నటువంటి అడంగల్ పట్టా లాంటిది. ఒకవేళ ఈ సర్వే నెంబర్ భూమిలో ఏమైనా కట్టడాలు ఉన్నట్టయితే అంటే ఫామ్ హౌస్ లాంటివి ఏమైనా ఉన్నట్టయితే అటువంటివి సంబంధించినటువంటి వివరాలు అంటే ఈ కట్టడాలు ఏమైనా ఉండొచ్చు వాటి ఆమోదిత ప్లానులు అవి కట్టడానికి ముందు తీసుకునేటువంటి పర్మిషన్స్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అలాగే ట్యాక్స్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాని మీద ఇంత పన్ను వేయవచ్చు అని గ్రామ పంచాయతీల్లో వేసేటువంటి ఇచ్చేటువంటి నోటీస్ లాంటిది, అలాగే భూమి అనుభవ పత్రాలు ఇవి మన కంట్రోల్లోనే ఉన్నాయని చెప్పేటువంటి ఇవి, తర్వాత ట్యాక్స్లు కట్టినటువంటి రసీదులు, తర్వాత బ్యాంక్ పాస్ పుస్తకం ఇది మరియు దాని యొక్క జిరాక్స్ కాపీ. ఈ బ్యాంక్ పాస్ పుస్తకంలోనే మన బ్యాంకుకు సంబంధించినటువంటి యొక్క అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ ప్లస్ ఆధార్ కార్డు యొక్క జిరాక్స్ కాపీతో స్వయంగా కానీ అంటే యజమాని ఎవరైతే ఉన్నారో అతను కానీ లేక ప్రతినిధి ద్వారా కానీ తన తరఫు నుంచి వేరే వాళ్ళని కానీ లేదా అధికృత ఇంతవరకు వీరికి సంబంధించినటువంటి వారు అధికృత భూసేకరణ అధికారి ఇక్కడ అధికృత భూసేకరణ అధికారి ఎవరు అంటే ఆర్డీఓ డ్రోన్కి సంబంధించినటువంటి ఆర్డీఓ గారు, ఆర్డీఓ గారి యొక్క ఆర్డీఓ డివిజన్ లో ఆఫీసర్ డ్రోన్ నంజా జిల్లా వారి సమక్షంలో కింద కనపరిచిన స్థలము తేదీ సమయమును హాజరై ఆయా భూములతో వారి గల హక్కులను ప్రకటించవలసిందిగా లేదా నిరూపించుకోవలసిందిగా కోరడమైనది. దాన్ని ప్రూఫ్లు చూపించాల్సి ఉంటుంది. అట్లు హాజరు కాని ఎడలో ఉన్న రికార్డుల మేరకు పరిహారం నిర్ధారించబడును. వారి దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ బేస్ చేసుకొని దాన్ని నష్టపరిహారాన్ని ఇంత అని ఫిక్స్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇచ్చారు. దీన్ని కొద్దిగా రివర్స్గా చూద్దాం. 16 ఆగస్టు 2023 నాటి ఉదయం 11 గంటలకి బుగ్గానిపల్లి ప్రాంతం అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఒక విషయం చూడండి. బుగ్గానిపల్లి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఈ సర్వే నెంబర్లు ఎవరైతే ఇస్తారో ఈ బుగ్గానిపల్లి కింద ఈ కాలం కింద ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా తహసీల్దార్ వారి కార్యాలయం బేతంచెర్లలో హాజరు కావాల్సి ఉంటుంది. అంటే బుగ్గానిపల్లి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్లుగా మెన్షన్ చేయబడ్డ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తహసీల్దార్ ఆఫీస్ అంటే ఒకప్పటి ఎంఆర్ఓ అంటాం, ఎంఆర్ఓ ఆఫీస్ బేతంచెర్ల వారి యొక్క ఆఫీస్లో 16వ తారీఖు నాడు అటెండ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా బేతంచెర్లకు సంబంధించినటువంటి వాళ్ళు 17వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ బేతంచెర్ల అంటే తహసీల్దార్ ఆఫీస్, ఆర్ఎస్ రంగాపురానికి సంబంధించిన వాళ్ళు కూడా 17వ తారీఖు నాడే ఉదయం 11 గంటల సమయంలో వాళ్ళు కూడా అదే సమయంలో ఉండాల్సి ఉంటుంది. అలాగే కులుమునపల్లికి సంబంధించిన వాళ్ళు కూడా అదే సమయంలో అదే తేదీ అంటే 17వ తారీఖు నాడు ఆర్డీఓ గారిని కలవాల్సి ఉంటుంది ఈ బేతంచెర్ల తహసీల్దార్ ఆఫీస్లో. అలాగే కొత్తపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే సమయం అంటే మొత్తం ఈ బుగ్గానిపల్లి బేతంచెర్ల ఆర్ఎస్ రంగాపురం కురుమలపల్లి కొత్తపల్లి డో కొత్తపల్లి వరకు సంబంధించినటువంటి యొక్క వ్యక్తులందరూ
ఈ తేదీల్లో ఒక్క బుగ్గన్పల్లి వారు తప్ప మిగిలిన వారందరూ 17వ తేదీన కలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డోన్ సంబంధించిన వాళ్ళు, మల్కాపురం వలసల సంబంధించినటువంటి ప్రాంతాలకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క డోన్ కార్యాలయం మెంబరు ఆఫీస్ అది ఒకటి మెంబరు ఇప్పటి తహసీల్దార్ ఆఫీస్లో 18వ తారీఖు ఆగస్టు నాడు ఉదయం 11 గంటలకు కలవాల్సిందిగా తెలియజేస్తూ నోటిఫికేషన్. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏ విధంగా ఉందనేది గమనిద్దాం. ఇది రూట్ మ్యాప్, బుగ్గనపల్లి ఈ ప్రాంతంలో ఉంది. ఈ పై భాగానికి వెళ్తే సోమయాజులపల్లి వస్తుంది. ఈ బుగ్గనపల్లి నుంచి మొదలుపెట్టి బేతంచెర్ల నుంచి ఈ రంగాపురం, కొత్తపల్లి ఈ భాగం నుంచి ఎర్రగుట్ల, ఈ భాగం నుంచి ఇటు డోన్ వరకు కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ కలర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏరియా. అయితే ఇది ఆల్రెడీ ఉన్నటువంటి రూట్ అని ముందే చెప్పాను. ఇది కేవలం ఒక ఐడియా కోసం ఇవ్వబడుతున్నటువంటి భాగంగానే గమనించండి. దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు ఏవైతే మెన్షన్ చేయబడ్డాయో అది మాత్రమే ఫైనల్. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో బేతంచెర్ల లాంటి పట్టణాలకు కానీ, డోన్ లాంటి పట్టణాలకు కానీ బైపాస్ వేయాలనే ఆలోచన ఉండినట్లయితే ఆ సర్వే నెంబర్లను ఆ ఏరియాలకు సంబంధించినటువంటి నెంబర్లను మెన్షన్ చేస్తారు. ఉన్నటువంటి రూట్ అనేదాన్ని ఇదే విధంగా ఉంది అనేది మనకు కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు. కానీ ఇంకొక విషయం కూడా గమనించాల్సినటువంటి అంశం ఉంది. సహజంగా ఎక్కడైనా కూడా టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ టర్నింగ్స్ ని కట్ షార్ట్ చేయడానికి కూడా దాన్ని స్ట్రైట్ రూట్ లాగా ఉంచాలి అనేటువంటి ఆలోచన ఉన్నా, అవకాశం ఉన్నా ఆ రూట్ లో కూడా సపరేట్ గా ల్యాండ్ ని అక్విజిషన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రూట్ ప్రకారంగానే ఉంటుంది అనుకోవడం కూడా సరి అయినటువంటి అంశం కాదు. దీనికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు మాత్రమే బేజర్గా తీసుకొని సర్వే నెంబర్లు మాత్రమే నమ్మవలసిందిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇది నోటిఫికేషన్, ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏంటంటే వివరాలను పూర్తిగా గమనించండి. జిల్లా, మండల ప్రాంతం, అలాగే గ్రామం ఇచ్చాడు ఇక్కడ. అలాగే ఇంకొక పేజీలో, నెక్స్ట్ పేజీలో కూడా ఇచ్చినటువంటి నంద్యాల జిల్లా బేతంచెర్ల, ఇది బేతంచెర్లలోని కొన్ని భాగాలు ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి నంద్యాల జిల్లాలో సంబంధించినటువంటి బేతంచెర్లలో ఆర్ఎస్ రంగాపురం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి భాగాలు ఇచ్చాడు. ఇలా రకరకాలుగా మారుతూ ఉన్నాయి. దీన్ని కొన్ని గమనించవలసి వస్తుంది. ఇక్కడ బేతంచెర్ల, ఇది కొత్తపల్లి భాగంలో ఏదో ఉంది ఇక్కడ. ఈ దీనికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 2వ పేజీ. నెక్స్ట్ వచ్చేసేసి ఇది 3వ పేజీ. ఇక్కడ పేజీ నెంబర్ 8, 3 7వ నెంబర్తో ఉన్నటువంటి పేజీ 2వదైంది. 6వ నెంబర్తో ఉన్నటువంటి పేజీ మొదటిది. 6, 7, 8 తర్వాత 9వ నెంబర్ పేజీ ఇది. ఈ 9వ నెంబర్ పేజీతో ఈ ఇక నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఇక భాగం చూడండి. ఇది సమర్థ ప్రాధికారి భూసేకరణ NH340B దీనికి సంబంధించినటువంటి సిగ్నేచర్తో వచ్చినట్టుగా దీన్ని మనం భావించాల్సి వస్తుంది. చివరిగా ఇది ఎస్ పలసల అనేటువంటి ప్రదేశంతో దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.